నేను పార్క్ చూపిద్దాం అనేసి ఒక వీకెండ్ వెళ్ళి ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాము. సో ఇలా ఉందన్నమాట, చాలా రోజులు అయిపోతుంది రానే లేదనమాట. దగ్గరే ఉన్నా కూడా ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ వస్తారండి, అంటే ఇక్కడ దగ్గర ఉన్న కార్ పార్కింగ్కి కూడా మనకు ప్లేస్ వచ్చాము. యాక్చువల్గా అయితే అక్కడంతా అసలు మనకి పార్కింగ్కి ప్లేస్ అసలు ఫుల్, ఇంకా అంటే ఇంకో పార్కింగ్ కూడా ఉంది, రెండు పార్కింగ్ కదా. సన్సెట్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ గ్రీన్, అంటే టైం స్పెండ్ చేయాలనుకుంటే ఎనీవే మనకి ఎలా నచ్చాలి ఆ ఈవినింగ్ అనేది అలా స్పెండ్ చేసుకోవాలి. లేదు గమనిస్తూ ఉండండి, నా మాటలే వినకుండా సెట్ చూస్తూ అండ్ కొంతమంది డిన్నర్ చేస్తారు. ఇలాగా ఇంకా విపరీతంగా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది, అప్పుడు బాగుంది అనమాట వెదర్. ఇంకా సన్సెట్ అయ్యేసరికి కొంచెం మందులో లేక్ అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ కూడా కార్ పార్కింగ్, పెడల్ బోట్స్. యాక్స్ అవ్వాలంటే ఒకటి సాంగ్స్ ఉన్నాయి కదా గోదావరి నదిలో కానీ ఇలాగా కొన్ని డ్యాన్స్ చేస్తాను అనమాట. అదే మీకు మ్యూజిక్ వినిపిస్తుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తాను, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వస్తాస్ లైఫ్ స్టైల్ అండి. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉందండి చాలా దగ్గర, అక్కడ నుంచి మీకు సన్సెట్ బాగుంటుంది అని చెప్పాను కదా. అదే మీకు ఆ సన్సెట్ ఆ పార్క్ చూపిద్దామనేసి ఒక వీకెండ్ వెళ్ళామన్నమాట. సన్నీగా ఉండింది, చాలా బాగుంది. సో సన్సెట్ టైంకి ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాము. సో ఇలా ఉందన్నమాట, చూస్తున్నారు కదా చాలా బాగుంది. కరోనా వల్ల అసలు మేము ఈ ప్లేస్కి వచ్చి చాలా రోజులు అయిపోతుంది, రానే లేదనమాట. దగ్గరే ఉన్నా కూడా ఎందుకులే ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది కదా అన్నట్టు రాలేదన్నమాట. సో ఇది కానీ ఆ రోజు సన్నీగా ఉంది అండ్ మీకు చెప్పాను కదా సన్సెట్ చూపిస్తాను అని, అందుకని సన్సెట్ కూడా మనం బాగా చూపించవచ్చు అనేసి ఆ రోజు వచ్చామన్నమాట. సో చూడండి ఈ పార్క్కి ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు అందరూ వస్తారండి, అంటే ఇక్కడ దగ్గర ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళైనా కూడా ఈ ప్లేస్లో ఉండేవాళ్ళు అందరూ వస్తారు. మామూలుగా అయితే కార్ పార్కింగ్కి కూడా మనకు ప్లేస్ దొరకదు, రోడ్ సైడ్ పార్కింగ్ కూడా దొరకదు, అంత ఫుల్ అయిపోతుంది అనమాట. మీరు చూసుంటారు కదా మేము వచ్చేటప్పుడు కార్ పార్కింగ్ నుంచి వచ్చాము. యాక్చువల్గా అయితే అక్కడంతా అసలు మనకి పార్కింగ్కి ప్లేసే ఉండదు అండ్ ట్రక్స్ కూడా ఫుడ్ ట్రక్స్ కూడా వస్తాయి కాబట్టి అసలు ఫుల్, ఇంకా అంటే ఇంకో పార్కింగ్ కూడా ఉంది, రెండు పార్కింగ్స్ ఫుల్ అయిపోతాయి అన్నమాట రోడ్ సైడు అండ్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా సన్సెట్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ గ్రీనరీ వేశారు కదా, ఆ గ్రీనరీ అక్కడ కూడా మనం కూర్చొని డిన్నర్స్ కానీ లేకపోతే అంటే టైం స్పెండ్ చేయాలనుకుంటే ఎనీవే మనకి ఎలా నచ్చితే అలా స్పెండ్ చేయొచ్చు అక్కడ కూర్చొని. సో కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో వస్తే మాత్రము, లే పెద్దవాళ్ళే అయితే మాత్రం హ్యాపీగా అక్కడ కూర్చొని వాళ్ళు ఆ ఈవినింగ్ అనేది అలా స్పెండ్ చేస్తారు అనమాట, అంటే సన్సెట్ చూస్తూ స్పెండ్ చేస్తారు. అండ్ ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫోటోషూట్స్ బాగా చేసుకుంటారు అండ్ ఎంగేజ్మెంట్స్ చేసుకుంటారు, చిన్న చిన్న అంటే చిన్న చిన్న వెడ్డింగ్స్ చేసుకుంటారు, సింపుల్ వెడ్డింగ్స్. సో అవన్నీ అంటే ఇక్కడ వాళ్ళు చేసుకుంటారు అన్నమాట బాగా. అండ్ ఇక్కడ వెనకాల వాళ్ళు టేబుల్ ఫుడ్ అన్నీ తెచ్చుకొని చాలా బాగా సెటప్ చేసుకున్నారండి. నా మీకు మధ్య మధ్యలో సన్సెట్ చూపిస్తూ ఉన్నాను, చూస్తున్నారో లేదో గమనిస్తూ ఉండండి నా మాటలే వినకుండా. అండ్ ఇక్కడ కయాకింగ్ చేస్తారు, బోటింగ్ చేస్తారు, పెడల్ బోట్ చేస్తారు అండ్ ఇలా ఈవినింగ్స్ ఇలా కూర్చొని ఈవినింగ్ స్పెండ్ చేస్తారు సన్సెట్ చూస్తూ అండ్ కొంతమంది డిన్నర్ చేస్తారు. ఇలాగా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ లైవ్ కాన్సర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ టైంలో ఇప్పుడు అవాయిడ్ చేశారు, అవన్నీ జరగట్లేదు. మామూలుగా అయితే కార్నివాల్స్ జరుగుతాయి, షాపింగ్ ఉంటుంది, చిన్నపిల్లలకి రైడ్స్ ఉంటాయి అన్నమాట, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ అయితే ఇంకా విపరీతంగా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫుడ్ ట్రక్స్ వస్తాయన్నమాట, అంటే డిఫరెంట్ కుజీన్స్ ఫుడ్ ట్రక్స్ ఉంటాయన్నమాట. సో బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ టైంలో, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల చాలా కాన్సర్ట్స్ కానీ ఇలాంటివి ఏవి జరగట్లేదు ఇప్పుడు, అట్లీస్ట్ ఈ సన్సెట్ అయినా చూడగలిగేలాగా ఉందన్నమాట ప్రస్తుతం అయితే, మిగతా అవన్నీ ఏమీ జరగట్లేదు. ఇప్పుడు సన్సెట్ చూస్తూ ఉన్నారా వెనకాల, చూపిస్తున్నాం అదే చిన్నగా సన్ కిందికి వెళ్తూ ఉన్నాడనమాట. మాకు చలి కూడా స్టార్ట్ అవుతుంది, జాకెట్స్ తెచ్చుకున్నాం కానీ కార్లోనే పెట్టాము, అవసరం ఉండదు. అప్పుడు బాగుంది అనమాట వెదరు. ఇంకా సన్సెట్ అయ్యేసరికి కొంచెం మందులో లేక్ పక్కన ఉన్నాం కదా, చల్లగా ఉందన్నమాట. వెనకాల చూస్తున్న బోట్స్ లేక్స్ అవన్నీ గమనిస్తున్నారు, సారీ లేక్స్ అంటున్నారు, లేక్ మీద కయాక్ అవన్నీ చేస్తున్నారు, బోట్స్ కయాకింగ్ అవి జరుగుతూ ఉంది. అదిగోండి అక్కడ బోట్ వెళ్తూ ఉంది, దానిపైన రూఫ్ ఉంది చూసారా. సో అదనమాట, ఇదిగోండి సన్సెట్ అయిపోతూ ఉంది.
సన్సెట్ అయిపోతుంది. చెప్పాను కదా రెంట్కి ఇస్తారు అని చెప్పి, ఇది ఇక్కడ ఎండ్లో ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. సో ఇక్కడ మనము బోట్స్ కానీ ఏవైనా రెంట్కి తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. యాట్స్ కానీ బోట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయి. పెడల్ బోట్స్ అన్నీ ఇక్కడ రెంట్కి ఇస్తారన్నమాట. సో చూసారా సన్సెట్ అవుతూ ఉంది. ఆ స్కై, ఆ లేక్ అది ఎంత బాగుందో కదా. సో నా వెనకాల చూస్తున్నారా, అక్కడ బోట్స్, యాట్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. కయాకింగ్ బోట్స్ అవి. సో ఇక్కడ తీసుకొని ఇంకా అక్కడ పెట్టేసి వెళ్తారనమాట. ప్రైజింగ్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అండ్ ఇంటి దగ్గర నుంచి కూడా చాలా దగ్గర. అండ్ ఈ చెప్పడం మర్చిపోయాను, ఈ లేక్ మన ఇంటి దగ్గర ఏదైతే లేక్ ఉందో అదే లేక్ అండి. ఇది మొత్తం అంతా అదే లేక్, బ్యాక్ వాటర్ అనమాట. డక్స్ చూసారా, అన్నీ బయట వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట. మళ్ళీ స్విమ్ చేసి ఇంటికి వెళ్ళాలి కదా, సో కొంచెంసేపు రెస్ట్. చూడండి, మనిషి రిలాక్స్ అవ్వాలంటే ఒకటి దేవుడి గుడి అండ్ ఇంకొకటి నేచర్ అన్నమాట. సో ఈ రెండు ప్లేసెస్లో మనకే తెలియకుండా మన మనసు తేలిక అయిపోతుంది. మరి ఎలాంటి రిలేషన్ ఉందో ఏమో మరి రెండింటికి. సో దేవుడే నేచరు, నేచరే దేవుడు, మరి ఏంటో మరి. కానీ ఫ్రెండ్ అనేది మనిషిని చాలా రిలాక్స్ చేస్తాయి. బాడీ అండ్ సోల్ ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ వేసుకోండి మీరు. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి కదా గోదావరి మూవీలో కానీ, అలాగా మెలడీ సాంగ్స్. నేనేమో ఏదైనా మ్యూజిక్ పెడతాను. కాన్సర్ట్ జరుగుతాయని చెప్పాను కదా, ఇక్కడే అన్నమాట కాన్సర్ట్స్ జరిగేది. అండ్ సింగింగ్ కానీ, స్టోరీ టెలింగ్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళకి ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో అవి ఇక్కడ షో చేసుకుంటారు. అండ్ మూవీస్ కూడా వేస్తారు ఒక్కొక్కసారి ఇక్కడ. అండ్ క్యాంపింగ్ జరిగినప్పుడు అలాగా అండ్ ఇక్కడ కూర్చొని వాచ్ చేయొచ్చు అన్నమాట. సో అది థియేటర్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది, ఓపెన్ థియేటర్ అన్నమాట. సో వెనకాల వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట. అదే మీకు మ్యూజిక్ వినిపిస్తుంది ఇక్కడ. ఫ్రంట్లో ఇంకొంచెం ముందుకెళ్తే బోట్ ఉందన్నమాట. సో ఆ బోట్ కూడా చూపిస్తాను చూడండి. అలాంటి బోట్స్ రెంట్కి ఇస్తారు. సో ఇలాంటి బోట్స్ అన్నమాట, ఇవి తీసుకొని మనము వెళ్ళొచ్చు. సో అక్కడ వాటర్ మీద హట్ కనిపిస్తుందా మీకు? చాలా బాగుంటుంది, అక్కడికి కూడా వెళ్తాను నేను. ఇప్పటికే కొంచెం చలి స్టార్ట్ అయింది, బట్ ఓకే అన్నమాట. సో అది చూపించేసి ఇంకా మేము ఇంటికి బ్యాక్ అయిపోయాము.
వైఫ్ అండ్ హస్బెండ్ డాన్స్ చేస్తూ ఉన్నారు, అక్కడ మ్యూజిక్ పెట్టుకున్నారు, సో చేస్తున్నారన్నమాట. సో ఇది కైండ్నెస్ రాక్స్ అంట. సో ఆ రాక్స్ తీయకండి, కైండ్నెస్కి గుర్తుగా ఇక్కడ పెట్టాము రాక్స్ అని చెప్పారు. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎవరైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే అలా రాక్స్ తెచ్చి పెడతారనమాట గుర్తుగా. సో ఆ రాక్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట, అవి తీయకండి అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారనమాట. పార్క్ అంతా ఇలాంటి ట్రీసే అండి, చాలా బాగున్నాయి. లీవ్స్ అయితే కిందికి ఇలా కొమ్మల్లాగా ఉన్నాయన్నమాట, కానీ లుక్ వైజ్ అయితే ఎంత బాగుందో అనిపించింది నాకైతే. మీరు కూడా చూడండి. సో కైండ్నెస్ ట్రీకి పక్కనే ఇలా హార్ట్ పెట్టారనమాట, కైండ్నెస్కి గుర్తుగా, అంటే ఎవరి మీదైనా ఆదరణ ప్రేమ చూపించడానికి గుర్తుగా ఇలా హార్ట్ పెట్టారు. సో అక్కడ మేము ఫొటోస్ కొన్ని తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే, అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ లేటర్ అగైన్ విత్ another video.